నా పేరు శంకర్ రావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వారికి సభ్యుడిని, అలాగే రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి గోపాలు, రెడ్డి తిన్నాద రైతు సంఘం నాయకులు, భూషణ రైతు సంఘం నాయకులు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య ఉద్దేశం మన బొబ్బిలి నియోజకవర్గంలో 4 మండలాల్లో వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం దెబ్బతినకుండా ఉండడానికి, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి నీటి వనరులకు సంబంధించి ఈ సమావేశంలో మేము మాట్లాడుతున్నాం. ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో ప్రధానంగా జూట్ మిల్లు, షుగర్ ఫ్యాక్టరీ, ఆ తర్వాత ఫెరల్స్ కంపెనీలు మూతపడ్డాయి. దాని తరువాత అభివృద్ధికి ఉన్నటువంటి ఏకైక అవకాశం వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగాన్ని కొన్ని సంవత్సరాల పాటు పాలక వర్గాలు వాళ్ళు నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన 4 మండలాల్లో వ్యవసాయం కుంటుపడింది. నీటి వనరులు ఉన్నప్పటికి కూడా ఈరోజు వర్షాభావ పరిస్థితులు రైతులు ఎదుర్కొని పంటనే తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు మేము మొత్తం ఈరోజు నీటి వనరుల్ని అబ్జర్వేషన్ చేస్తే ఒకటి ఏమిటంటే 800 ఎకరాలకి సాగునీరు అందించడానికి ఆ రోజు కంచరగడ్డిని ప్రపోజల్ చేశారు. ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేదు. దానికి అయ్యే ఖర్చు కూడా 5-6 కోట్ల కంటే లావేం కాదు. కానీ రైతుల పట్ల, వ్యవసాయం పట్ల పాలక వర్గాల నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా అవుపిస్తూ ఉంది. కాబట్టి కంచరగడ్డని పూర్తి చేయాలని చెప్పేసి, అలాగే చిత్రకోట బొడ్డ వలస రిజర్వాయరు 1000 ఎకరాలకు పైగా దాని ఆయకట్టు కింద ప్రపోజల్ చేశారు. అది పూర్తి చేసిన ఈ ప్రాంతం బొబ్బిలి మండలం దగ్గర నుంచి అలాగే బాడంగి మండలం వరకు ఆ నీళ్ళు వెళ్తాయి. దాన్ని కూడా బాగు చేసి ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు మా రొంపిల్లి చెక్ డ్యామ్, ఈ రొంపిల్లి చెక్ డ్యామ్ దగ్గర కూడా నీళ్లు వృధాగా పోతున్నాయి. మొన్న ఒక్క వర్షానికి పారాదిలో కొట్టిన సబ్వే ఏదైతే ఉందో అది కొట్టుకుపోయింది. కారణం ఏమిటి, ఆ రొంపిల్లి చెక్ డ్యామ్ దగ్గర ఉన్నటువంటి కాలువలను మీరు పూడికలు తీసి చేస్తే అది అంత ఫ్లో కిందకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఆ కాలువలు పూడికిపోవడం వల్ల నీరు చెక్ డ్యాములు మించి పారడం వల్ల ఇటు దగ్గర 96 లక్షలతో కట్టినటువంటి సబ్వే పోయింది. సుమారు 3000 ఎకరాలకి నీరు అందించాల్సినటువంటి ఆ కాలువకి ఈ కాలువకి కూడా అవకాశం లేకుండా పోయింది. మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఆరిగి తోట దగ్గర పెద్ద చెరువు కానీ, అలాగే తింటి వలస దగ్గర ఉన్నటువంటి గోపీనాథ్ పట్నాయక్ చెరువు కానీ 1300 ఎకరాలకి సాగునీరు అందించడానికి ఆ 2 చెరువుల కింద, ఆ చుట్టూ ఉన్నటువంటి లింక్ ఛానల్స్ ఏమిటున్నాయో 3 చెరువులు, ఈ 5 చెరువులకి 3 కోట్ల రూపాయలు ఈ బాగు చేయడానికి ప్రపోజల్ పెడితే ఒక్క కాంట్రాక్ట్ కూడా రాలేదంటే ఈ ప్రభుత్వాల మీద ఈ కాంట్రాక్ట్లకి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. ఎప్పటికైనా కొత్త ప్రభుత్వం అత్యధిక మంది ఓట్లు వేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి కొత్త ప్రభుత్వం మేము అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలో చూస్తామని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అభివృద్ధికి ఇగో ఉన్నటువంటి ఈ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఈ నీటి వనరులకి డబ్బులు ఖర్చు పెట్టడం, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కింద స్థాయి లస్కర్లు వేసి దాని మెయింటెనెన్స్ కానీ పర్యవేక్షణ కానీ చేపట్టి ఈరోజు ఈ నియోజకవర్గాన్ని సుమారు 10000 ఎకరాలకి సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఈ నీటి వనరులు సబ్సెంట్గా అందే విధంగా ఈ డబ్బులు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా, రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.